లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. ఓటు డే అంటే సెలవు దినం కాదు, ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించాలంటున్నారు ప్రముఖ సినీ నటుడు తల్వార్ సుమన్ గౌడ్ గారు. మనతో పాటుగా తల్వార్ సుమన్ సార్, ఓటు హక్కు వినియోగించుకోకుండా చాలామంది పడుకోవడము, ఇంట్లో ఉండడము, లేకపోతే టూర్స్ పోవడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రము 30%, 25% ఓట్లు నమోదైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు ఓటు హక్కు విషయంలో మాట్లాడుతారు? అందరికీ నమస్కారం అండి, నేను మీ యాక్టర్ సుమన్. ఇప్పుడు 13వ తారీఖు అనేది మీ అందరి జీవితానికి ఒక చాలా ముఖ్యమైన రోజు. మీరు ఎండ ఉన్నా, వర్షం వచ్చినా, చలి వచ్చినా, వేడి ఉన్నా, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెళ్ళి మీకు ఎవరికి మీ మనసుకి ఏం తోస్తుందో, అంటే ఫలానా వాడు మంచివాడు, వీడు ఇంతకుముందు 5 సంవత్సరాలు మాకు కష్టపడ్డాడు, లేదు ఇతను ముందు 5 సంవత్సరాలు కష్టపడతాడు, ఇతను నిజమైన ఒక అంటే రాజకీయ నాయకుడు, అంటే పేదవాళ్ళ గురించి, మిడిల్ క్లాస్ అన్ని చూసుకుంటున్నాడు, రేపు వరదలు వచ్చినా, ఏదైనా వాటర్ ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా ఈయన్ని మన గెలిపిస్తే మనందరూ సంతోషంగా ఉంటాం. రేపు ఏ ఇబ్బంది వచ్చినా ఒక పోలీస్ స్టేషన్, ఒక హాస్పిటల్, ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే మీరు సీఎం దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఈ ఎమ్మెల్యే అయిన వాడే మీకు సీఎంకి ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి మీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు. మీరు తర్వాత మీరు బాధపడద్దు, అయ్యో ఆ రోజు నేను ఓటు వేసి ఉండాలి అంటే, వాళ్ళు 100 ఓట్లతో పోయారు, 500 ఓట్లు, 500 ఓట్లు, 100 ఓట్లు మీరు కూడా ఉన్నారు. కాబట్టి ఒక్కరోజు 13వ తారీఖు మట్టుకి నేను ఈ పార్టీ ఈ మనిషిని నేను చెప్పట్లా, మీ ఇష్టం, మొత్తం కులం అన్నీ పెట్టుకోండి, అన్నీ చూసుకోండి, కానీ ఈ సమయంలో మట్టుకి ఒక మంచి మనిషి అంటే ఎక్స్పీరియన్స్ అంటే మెచ్యూరిటీ, ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంది. మెచ్యూరిటీ చాలామంది ఏమనుకుంటారంటే అతనికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండాలని కాదు, చిన్న వయసులో కూడా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు కూడా నేను మెచ్యూరిటీ అంటున్నాను, అంటే రాజకీయ పరంగా తిరిగి చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని బాగా ఆలోచించి, ముఖ్యంగా అంటే మనకేంటంటే ఇది చాలా టర్నింగ్ పాయింట్, ఇది పార్లమెంట్ ఇక్కడ ఆంధ్రాలో ఏమో ఎమ్మెల్యే అండ్ ఎంపీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాళ్ళు ఇదన్నారు వీళ్ళు అదన్నారు కాదు, మీరు మీ బుర్రను ఉపయోగించుకోండి, ఎవరు కరెక్ట్ మనిషి, ఎవరు మంచి మనిషి, ఎవరు దేనికోసం నిలబడుతున్నారు, వాళ్ళు ఏంటి పవర్ కోసం నిలబడుతున్నారా, పైసా కోసం నిలబడుతున్నారా, లేకపోతే వాళ్ళు పని కోసం నిలబడుతున్నారా, ఇవన్నీ ఆలోచించి ఇంకా ఇక్కడ జాతి మతం కులం చూడొద్దు, మంచి మనిషి మేల్ ఆర్ ఫీమేల్ మీకు ఎవరికి వేయాలనుకుంటాం మట్టుకి దయచేసి రేపటికి ఈ ఓటు మీ అమలైన ఓటును వేసి డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటువంటి వ్యవస్థ కనబడుతూ ఉంది. మీరు అప్పుడెప్పుడు నేటి భారతం అనేటువంటి సినిమా తీసినటువంటి సందర్భానికి ఇప్పటికీ ఓట్ల విషయానికి వచ్చేసరికి మార్పులు కనబడుతున్నాయేమన్నా? సార్ ఇప్పుడు అందరూ డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళీ కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళు కరప్ట్ పర్సన్, కరప్ట్ పాలిటీషియన్ అంటున్నారు. వాళ్ళు ఇస్తారు ఎందుకంటే అది వాళ్ళు చేయాలి, మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు తీసుకోవడం తీసుకొని మళ్ళీ వాళ్ళని మీరు కరప్ట్ అంటున్నారా? సరే అది మీ ఇష్టం, మీరు ఎవరితో పాలన కావాలంటే డబ్బులు తీసుకోండి, మంచి మనిషిని మట్టుకి సెలెక్ట్ చేయండి, ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే కరప్షన్ ఆల్ ఓవర్ అన్ని చోట్ల ఉన్నాయి, అందరూ దానికి కొందరేమో అంటే బ్రాండీకి విస్కీకి, కొందరు బిర్యానీ పొట్టడానికి, తర్వాత 5 సంవత్సరాల వరకు మీరు బిర్యానీ హాయిగా తినొచ్చు. కాబట్టి కొంచెం ఆలోచించి దయచేసి అంటే ఇవన్నీ మీ ఇష్టం, మంచి మనిషిని సెలెక్ట్ చేయండి, కష్టపడే మనిషి. ఇంతకు ముందు ఎవరైతే సాయం చేశారో, ఇంతకుముందు వాళ్ళ ఎవరి వల్ల మీకు సాయం వచ్చిందో వాళ్ళు మర్చిపోవద్దు. అదే మాదిరిగా లేదనుకుంటే కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు బెటర్, ఎవరు హార్డ్ వర్కర్, ఎవరు నిజమైన ఒక రాజకీయ నాయకుడు, ఎవరు నిజమైన మీ కష్టాలు అంటే చూసి వచ్చేవాడు, అంటే ముఖ్యంగా అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళు తలుపు కొట్టినా వాళ్ళు తలుపు తీసి మీతో మాట్లాడి మీరు ఎక్కడ మిమ్మల్ని వాళ్ళు రమ్మంటున్నారా, వస్తారా, ఇవన్నీ ఆలోచించి దయచేసి మీ ఓటుని రేపు వెయ్యండి. మీకు పార్టీతో ఎవరు సీఎం అవన్నీ వద్దు, ఎందుకంటే రేపు ఎలక్షన్ అయిన తర్వాత చాలామంది పార్టీలు చేంజ్ అవుతున్నారు, ఇది మామూలు అయిపోయింది. సో పార్టీ కాదు, మీకు ఇక్కడ మనుషులు ముఖ్యం, పార్టీని చూసి మీరు వేయబాక, మనుషులు, మంచి మనుషులు మీకు ఇంపార్టెంట్. అదేవిధంగా పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, నేను కాదంటాం లేదు, కానీ ఆలోచించి వేయండి, ఆలోచించిన తర్వాత దయచేసి బాధపడద్దు, 5 సంవత్సరాల వరకు మనం ఏమీ చేయలేము. థ్యాంక్ యూ. ఇది సుమన్ గారు చెప్తున్న మాటలు, ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్, 2 తెలుగు రాష్ట్రాలలో రేపు ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి, ఇక ఓటు పర్సంటేజ్ వరకు వచ్చినట్టు అయితే ఉంటే కొన్ని ప్రాంతాలలో 25-30% నమోదు అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలి అంటున్నారు ప్రముఖ సినీ
నిర్మాత, దర్శక నిర్మాత, అలాగే సినీ హీరోగా ఉన్నటువంటి తరుణ్ భాస్కర్, అసలు ఓటు విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, మీరు జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే 25-30% ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఉంటుంది. ఓటు డేను సెలవు దినంగా భావిస్తున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ఓటు గురించి మీ అభిమానులకి, అలాగే తెలంగాణ రాష్ట్ర, ఏపీ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటే. ఏం లేదండి, ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా ఫోన్లలో వచ్చే వరకు థియేటర్లకు వస్తలేరు, ఓటే నీకు వస్తలేరు. సో సినిమాలు మారవు, గవర్నమెంట్లు మారవు. సో దయచేసి కదలండి, ఏం జరుగుతుంది అని ఫోన్లో చూడకండి, మార్చండి, మీరు మీ ఫోన్లో కనిపించేటట్టు చేసుకోండి. సో బీ యాక్టివ్, కమ్ అవుట్ దర్ అండ్ లివ్ అ వెరీ వెరీ యాక్టివ్ లైఫ్. థియేటర్కి రండి, దయచేసి ఓటు కూడా వేయండి. ఎస్, ఎట్ ద సేమ్ టైమ్ మందు, మద్యము, అలాగే ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు, వీటి మీద బాగా మనం చూస్తూ ఉంటాము. వాటి కోసము, అవేర్నెస్ కోసము ప్రజలకు చెప్పాలనుకుంటే, ఒక రోజు కోసం చూసుకుంటే 5 సంవత్సరాల జీవితం కనబడుతూ ఉంటుంది. దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే, మీ ఒక సినిమా వేలో చెప్పాలనుకుంటే దాన్ని. సింపుల్గా నేను చెప్పాలంటే, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కోసం ఎవరు చూస్తలేరు, ఇమీడియట్ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసమే చూస్తున్నారు. ఏదైనా కానీ మనకి ఇప్పుడు ఆకలేసి ఇది తిందాం అనుకున్నామంటే లావు ఎక్కుతాము, హెల్త్కి మంచిది కాదు. కానీ కొంచెము లాంగ్ టర్మ్ బెనిఫిట్స్కి చూసుకుంటేనే మనకి ఏ రోజు కూడా మంచి జరిగేటట్టు మనం డైలీ లైఫ్లో చూసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అనేది ఆల్వేస్ అన్హెల్దీ, అది మనము గుర్తించిన రోజు కొంచెం మంచిగా మారుతుంది సొసైటీ అనుకుంటుంది. అవేర్నెస్ కోసం మీరు ఏమైనా చేయదలుచుకున్నారా? ఎందుకంటే ముఖ్యంగా ఇది రేపటి వరకే ఉంది, కానీ నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, కానీ అది ప్రజల్లోకి పోవడానికి మరి ఏం డిస్టర్బెన్స్ ఉందో తెలియదు. కానీ ఓటింగ్ వరకు అయితే రానటువంటి పరిస్థితి, కనీసం 40-45% కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కనబడట్లేదు. మొత్తం అందరూ సెలవు దినంగా భావించి ఏటో టూర్స్ పోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాంటి వారి కోసం ఏమైనా షార్ట్ ఫిలిం లెక్క, లేకపోతే ఏదైనా ఆలోచనలు ఏమైనా చేస్తే బాగుంటుంది మగర? లేదు, తప్పకుండా ప్రతి ఒక్క ఫిల్మ్లో కూడా మనము రెస్పాన్సిబిలిటీ బేర్ చేయాలి. ఎందుకు అంటే మనము జెన్యున్ టాపిక్స్ మాట్లాడినప్పుడే అది రిలేటబిలిటీ కూడా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్తో కూడిన రిలేటబిలిటీ ఏదైతే ఉన్నదో అది చాలా దూరం వెళ్తుంది అనేసి నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను ఇప్పుడు. సో తప్పకుండా ఈ ఇష్యూ ఏదైతే ఉందో, నేను ఎప్పటి నుంచో చూస్తున్న డిక్లైన్ అనేది అవుతుంది. ఇప్పుడు అలార్మింగ్ రేట్లో మనకి ఓటర్స్ది ఏదైతే యాక్టివిటీ ఉన్నదో చాలా డిక్లైన్లో ఉంది. సో దీనికి జరిగే నష్టం ఏంది, పర్సనల్గా మనకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఒక అండర్ కరెంట్లో స్టోరీస్ అనేది సినిమా ఇండస్ట్రీలో రావాలి, వస్తుంది, నేను ప్రయత్నిస్తా. అట్లాంటి సినిమాలు వచ్చినాయి కూడా అవేర్నెస్ గురించి, చాలా పెద్ద ఇండస్ట్రీ హిట్లు కూడా అయినాయి. అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఐ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ తోటి ఈ టాపిక్స్ మీద ఒక ఫిల్మ్ది కూడా మ్యారథాన్ రన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇది తరుణ్ భాస్కర్ చెప్తున్నమాట. ఖచ్చితంగా ఓటు అందరూ వినియోగించుకోవాలనేటువంటి ఆశాభావన అయితే వారు చెప్తున్నట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.